ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కదండి దాని పేరు ఆ భారతీయ జనతా పార్టీలో అంటే భార అంటే భారం ప్రజల మీద భారం మోపేసి తీయగా ఉంది ఇది మీకు అంటే వాళ్ళు చెబుతుంటారులేండి ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడల్లా మరి జ్వరం వస్తే ఇంజక్షన్ చేయరా నొప్పి పుట్టదా మరి నొప్పి పుట్టుద్ది నొప్పి పుట్టుద్దు కానీ జ్వరం తగ్గుద్దు కదా అంటారండి ఎదవటీటినీలు ఆడతారండి అటు ఇంటినీలు ఆడటంలో బీజేపీ వాళ్ళు నెంబర్ వన్ అండి అంటే జనాల మీద భారం వేసేసి లక్షల కోట్ల కోట్ల ల కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి భారతదేశానికి రావాల్సినటువంటి నల్ల డబ్బునంతా తీసుకొస్తామని అబద్ధాలు చెప్పి ఎన్ఆర్సీ పేరు మీద విగ్రహాల పేరు మీద వేల వేల కోట్లు ఇచ్చేసి కేవలం నూట ఇరవై కోట్ల రూపాయలు పసిపిల్లల పోషణాహార ఆహారం కోసం ఇవ్వాల్సి వస్తే నూట ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వలేక ఆంధ్ర భారతదేశంలో అనేక మంది పేద పిల్లని మాల్ న్యూట్రిషన్ పాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పేదవాడికిచ్చే ఒక లక్ష కోట్ల రూపాయల ఉచితాల గురించి చర్చిస్తూ లక్షల కోట్ల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల రైట్ ఆఫ్ చేసి పారేసి వాటిని అన్నింటిని రుణమాఫీ చేసినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ భారతీయ అంటే భారం మోసి తీయగా ఉందమని మాన్ మా తీయగా ఉందని బోధించేటటువంటి ఈ జన జనత లేని జనత లేదండి అందులో జనత లేదండి ఎవరు ఎవరుంటుందంటే ఆర్ఎస్ఎస్ ఉంటుంది విశ్వ హిందూ ఉంటుంది బహిరంగ బజరంగదళ్ళు ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఉంటారండి జనత ఎవరు ఉండరండి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పార్టీ భారాన్ని తీయగా మోపేటటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వీళ్ళొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తాం నువ్వు జల్లే మతం మత్తుకు ఇక్కడ పడేవాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు పెట్టే కులం చిచ్చుకి ఇక్కడ కారు చిచ్చులా మండిపోయి నీకు సీట్లు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో అనురాగ్ ఠాకూర్ అనేవాడు వా అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత అర్ధరహితం అంటే అంత అర్ధరహితం భయపెట్టేది మేమే జగన్ భయ జగన్ భయపడింది మాకే జగన్ని భయపెట్టేది మేమే మీకే భయపడతాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఇరవై ఎమ్మెల్యేల సంఖ్య నూట యాభై ఒకటి ఎంపీల సంఖ్య ఇరవై రెండు నీకు భయపడేది ఏంటే ఎక్కడ నీకు మద్దతు ఇవ్వకుండా పోతాడో ద్రౌపది ముర్ము విషయంలో ఎక్కడ ఎక్కడ జారిపోతారో అని భయపడి రెండుసార్లు ఢిల్లీకి పిలిపించుకున్న వాళ్ళు మీరు భయపడినట్ట జగన్మోహన్ రెడ్డి భయపడినట్ట నాకు అర్థం కాలేదండి జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనే భయపడటం అనేది చేత కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్రని అక్కడి నుంచి ప్రారంభం నుంచి చూడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర ప్రారంభమే ఎదుటివాణ్ణి భయపెట్టడం సోనియా గాంధీ అంతటి శక్తివంతమైనటువంటి లేడీని కాంగ్ నూట ఇరవై ఐదు చరి సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బెదిరించి భయపెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజ్యాధికారాన్ని కోల్పోయి కింద పాకులాడే పరిస్థితికి తీసుకొచ్చాడంటే సోనియా గాంధీని భయపెట్టిన చరిత్ర నువ్వేంటి చెప్పేది సరే భయపెట్టేది మేమే అని అన్నావు అని అంటే మీ దరిద్రాన్ని ఆ అనురాగ్ ఠాకూర్కి ఎవరికన్నా సరే పాఠాలు చెప్పించండి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడి అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ బీజేపీకి ఉన్న ఆ కొద్ది పేరు కూడా తీసేస్తాడేమో జాగ్రత్త భయపెట్టేది మేమే అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యా నిజమేనమాట సీడీని అదే సారీ ఈడీని సిఐ సిఐ సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ ఐటీని పిఎంఎల్ఏ వాళ్ళని వీళ్ళని అందరినీ ఉసిగొల్పి భయపెట్టి ప్రభుత్వాలు మార్చేది నిజమే అని నువ్వు అంగీకరిస్తావా అనురాగ్ ఠాగూర్ అని ఒక నా స్ట్రైట్ ప్రశ్నకి అనురాగ్ సా అనురాగ్ ఠాగూర్ అనేవాడు సమాధానం చెప్పాలి ఏంటయ్యా నువ్వు భయపెట్టేది ఎంతమందిని భయపెడతావా నీ దమ్ముంటే లేదా అక్రమ కేసుల్లో జైలుకెళ్తాడంటాడు ఆ సోమవీర్రాజు అవన్నీ